An addict, do I gotta have it? I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it. Fuse like a magnet, lose, won't have it till I'm doomed in a casket. I ain't playing, got a weird mind. If you work 8 hours, I'ma work 9. If the shit tastes sour, you should taste mine. I'ma stay in power for a long time. Get up, nah, I ain't a quitter. Toss me the ball, I'm a really big hitter. Guys, welcome back to Social Post TV. Name me Divyashree. How are you all? Hope you all doing good. So, ee roju inkoka kotta video cheyadaniki nenu mee munduku vachesanu. Ee roju manam vachesi oka colorful video chestunnanadi nenu cheppagalanu. Manam vachesi Pooja Nursery daggara unnamandi. Colorful ante nijanga chaala colorful ga kanipistundi naakaithe ee nursery motham color color roses and color color showcase plants ilantivi chaala varieties unnai villa daggara. First manam owner tho maatladeddamu. So first local coach is in. ఈ ప్లాన్ పేరు వచ్చేసి ఫెరెన్ నాకంటే ఎక్కువ బరువు ఉంది సో నేను నిన్నకి ఇచ్చేస్తున్నాను సుదినా లీఫ్ ప్లాన్ అంట ఆహా ఇది ఇది కూర్లో వేసుకోవచ్చా వేసుకురా సో మనం ఫైనల్లీ లోపలికి వచ్చేసాము హే హాయ్ ఏం పేరు ఆ పూజ ఇంత పెద్ద నర్సరీ రన్ చేస్తున్నావా నువ్వు ఆ మీ పేరు ఏంటండి नर्सरी एन संवर रन 4 इयर्स रन ओके इकड़ा प्लांट्स अभी पुणे अंड कड़गम ओके ओके सो फर्स्ट इकडन स्टार्ट इवे लाइक स्पेशल प्लांट्स नर्सरी ओके ओके गिफ्ट वाइज ओके सो फर्स्ट इकडन स्टार्ट फ्लावर प्लांट पेर ओके इंडोर लो प्लांट्स బాగుంటుంది ఆ ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది ఓకే ఇది పెరగదా హైట్ ఎక్కువ పెరుగుంది డ్రాప్ ఇంత ఇంత పెరుగుందా ఈ ప్లాంట్ పేరు వచ్చేసి డ్రసీనా మహాత్మ లైక్ ఇది ఇండోర్ ప్లాంట్ ఇది ఇండోర్ ప్లాంట్ అంట ఇది హైట్ కూడా ఎక్కువ పెరుగుదంట లైక్ ఇది ఎందుకు కొడతారండి షో కొడు షో జస్ట్ ఇంట్లో పెట్టుకోవడానికి షోకేస్ కి అయితే బాగుంటుంది ఇది ఏంటండి డెఫన్ బేకియా ఈ ప్లాంట్ పేరు వచ్చేసి డెఫన్ బేకియా ఇది కూడా ఇండోర్ ప్లాంట్ ఇండోర్ सो इवन्नी इंडोर प्लांट्स है ना इवन्नी इंडोर प्लांट्स एंड एक्कुव हाइट पेरगवु सो मे बी इदि इंतुंदी काबट्टी इदि इंका एंत पेरुगुतुंदा इंत इंत वरकु पेरुगुतुंदी अंटे इवि मनं जनरल गा इंट्लो पेट्टुकोवडानिकि अयिते बागुंटदि ई दीनि पेरु देनि पेरु एंटंडि चमुंडियारा पाम बांबो पाम पाम बांबो पाम अंट सो इदि कूडा इंडोर प्लांट ए अंड दीनिकि मरकुन्न अड्वांटेज एंटंटे इवि पेरिगि ओ अंत अयिपोवु जस्ट इंत हाइट वरकु वस्तदि काबट्टी मनकि इंट्लो पेट्टुकोवडानिकि चलता బాగుంటుంది కూడా చూడడానికి ఇదేంటండి పిప్పర్ మియా ఈ ప్లాంట్ పేరు వచ్చేసి పిప్పర్ మియా అంట సో ఇది కూడా ఇండోర్ ప్లాంట్ ఇండోర్ ఏసీలో వస్తామనే ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది ఓకే ఇది ఈ ప్లాంట్ వచ్చేసి ఎయిర్ ప్యూరిఫై చేస్తదంట ఓకే నైస్ మనము మొక్కలు పెంచుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇంట్లో ఇది వచ్చేసి దీని పేరు లక్కీ బాంబూ ఆ లక్కీ బాంబూ ఇది గిఫ్ట్ పర్పస్ కి ఎక్కువ మంది ఇస్తూ ఉంటారు నేను కూడా చూస్తాను సో దీనికి కూడా వీళ్ళు బ్లాక్ సాయిల్ వాడారు ఇవి మూడు ఒకటే కదా ఇవి మూడు ఒకటే కాబట్టి దీనిలో సైజెస్ ఉన్నాయి ఇవి చిన్నవి పెద్దవి అని చెప్పి ఇదేంటండి కలాతియా ఇండోర్ ప్లాంట్ ఇది కూడా కలాతియా ఇండోర్ ప్లాంట్ అంట సో ఇది కూడా ఇంట్లోకి ఇవన్నీ వచ్చేసి మనకి ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటాయి ఈ ప్లాంట్ పేరు వచ్చేసి పాయింట్ సిటియా అంట సో చూడండి ఎంత కలర్ఫుల్ గా అండ్ ఇవి కూడా హైట్ పెరుగుతాయా లేకపోతే ఎలా ఎంత వరకు పెరుగుతాయి 3 ఫీట్ దాకా ఇది ఈ ప్లాంట్ ఇంకా 3 ఫీట్ పెరుగుతుందంట ఇవి ఇలాగే ఉంటాయా కలర్ మళ్ళా పెరిగినాక ఏమన్నా చేంజ్ అవుతదా కొత్త కొత్త లీవ్స్ అన్నీ అలాగే వస్తాయి ఆకు ముదిరే కొద్దిగా గ్రీన్ గా అయిపోతుంది ఓకే ఓకే ఈ ఆకు ముదిరాక ఇలా గ్రీన్ కలర్ లో అయిపోతుందంట సో ఇప్పుడిప్పుడే కొత్త లీవ్స్ ఏవైతే వస్తున్నాయో అవి మాత్రం ఈ కలర్ లోనే ఉంటాయంట సో ఇది ఇండోర్ ప్లాంటా లేకపోతే అవుట్డోరా ఇది అవుట్డోర్ ప్లాంట్ కైతే బాగుంటది యా ఇది వచ్చేసి బౌన్సాయి అంట ఇది కూడా హైట్ పెరుగుతుందా లేకపోతే అంతేనా అది హైట్ పెరగదు జస్ట్ ఇంత ఇంతే ఉంటుంది ఇగ ఓకే ఓకే 3 ఇయర్స్ ప్లాంట్ ఓకే లైక్ వీటికి లైఫ్ టైం ఇంతా ఏమైనా ఉంటుందా ఉండదు ఇక పెరిగే కొద్ది
సో ఇప్పటికనే మనం కౌంటర్ లో ఉన్న మొక్కలు అయితే చూసేసాము. సో ఈ నర్సరీ చాలా పెద్దగా ఉంది, ఇంకా పైన కూడా ప్లాంట్స్ ఉన్నాయి. నేను పైన ఉన్న ప్లాంట్స్ చూపిస్తాను ఫస్ట్. సో అక్కడికి వెళ్ళిపోదాము, వచ్చేయండి. వావ్, సీరియస్లీ ఎంత ఇంత గ్రీనరీగా ఎంత బాగుంది, ఎంత కూల్ ఉంది ఇక్కడైతే. అసలు నిజంగా సీరియస్లీ చాలా బాగుంది, నాకైతే ఇది బాగా నచ్చింది. ఈ గ్రీనరీ అంతా, ఈ చిన్న చిన్న మొక్కలు, వావ్, ఐ ఫీల్ లైక్ వెరీ గుడ్, నైస్. కొంచెం పెద్ద మొక్కలే ఉన్నాయని చెప్పచ్చు. ఈ ప్లాంట్ పేరు వచ్చేసి సైకాస్, ఇది కూడా అవుట్డోరే. సో ఇది ఎక్కువ ఇళ్లలో చూస్తూనే ఉంటాము. సో ఇదేంటి? పెట్రోకోట్. పెట్రోకోట్ ఈ ప్లాంట్ పేరు వచ్చేసి పెట్రోకోట్. ఇది కూడా అవుట్డోర్, అవుట్డోర్ ప్లాంట్. సో ఇది కూడా షోకేస్ కి. ఇవి వచ్చేసి చామంతి, అరేలియా ఫ్లవర్స్ కి, షో ఫ్లవర్స్. ఓకే, ఇవి వచ్చేసి అరేలియా అంట, షో ఫ్లవర్స్. ఇవేంటి? ప్లాంట్ పేరే పెంట్ హౌస్? ఓ, భలే ఉంది. ఈ ప్లాంట్ పేరు వచ్చేసి పెంట్ హౌస్ అంట. సో వీటి చూసారు, వావ్, కలర్ కలర్ ఫ్లవర్స్, పర్పుల్ కలర్ లో, పింక్ కలర్ లో అండ్ వైట్ కలర్ లో. ఈ ఆ ప్లాంట్ పేరు వచ్చేసి బిల్లా కోటన్స్ అంట. దాని పక్కనది అరేలియా. ఓకే, ఇవి ఇవన్నీ కూడా షోకేజ్, ఇవన్నీ కూడా షోకేజ్ ప్లాంట్స్. సో నెక్స్ట్, వావ్, చూసారా ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. వీటి పేరు ఏంటండి? కలంచియా. ఇవి లైక్ ఎలా ఉన్నాయంటే చాలా మందంగా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. సంవత్సరం మొత్తం వస్తూనే ఉంటాయి. సో దీనికి ఈ, వావ్, ఇది భలే ఉంది. దీనికి సీజన్ అంటే ఏమి ఉండదంట, ఎప్పుడైనా సరే ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయంట. బాగుంది కదా. సో ఇవి కూడా షోకేజ్. అండ్ పక్కన ఉన్నవేంటి ఇవి? ఇవి పిప్పర్, పిప్పర్ మియా. ఓకే, అవేంటి కొబ్బరి చెట్లు ఉన్నాయి? టేబుల్ ఫార్మ్. టేబుల్ ఫార్మ్ ఇక్కడ ఉన్నవన్నీ ఇండోరే. ఓకే ఓకే, సో ఇక్కడ ఉన్నవన్నీ ఇండోరే అంట. సో మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇవి సేమా అండి? ఇవి వచ్చేసి కలంచియా స్మాల్ పాట్నా, ఇవి వచ్చేసి కలంచియా బిగ్ పాట్నా అంట. సో కంపారబుల్లీ వీటితో ఇవి కొంచెం హైట్ ఉన్నాయి అండ్ ఫ్లవర్స్ కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. సో ఇవి కూడా ఇండోర్. అవేమో ప్లాస్టిక్ లా కనిపిస్తున్నాయి చూస్తుంటే, బట్ నో, ఒరిజినలే. అవేంటి వీటి పేరు ఏం చెప్పారు? రబ్బర్ ప్లాంట్ అంట. సో ఇది కూడా ఇండోర్. ఓకే ఓకే, ఇవి వచ్చేసి ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్ అంట అండ్ బెస్ట్ అని కూడా చెప్తున్నారు. స్నేక్ ప్లాంట్ అంట. ఇంకేమైనా ఉన్నాయా? టైగర్ ప్లాంట్, లయన్ ప్లాంట్, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇక లేవా? ఓకే, ఏంటది? అరేకా పామ్. ఆ ప్లాంట్ పేరు వచ్చేసి అరేకా పామ్. దీని ప్లాంట్, దీని ఈ ప్లాంట్ పేరు వచ్చేసి స్నేక్, స్నేక్ ప్లాంట్. ఇంకేం చూడాల్సి వస్తుంది? ముందు ముందు వచ్చేయండి. ఇది వచ్చేసి డెఫెన్ బేకియా. ఇవి మనం లైక్ హాల్స్లో పెట్టుకోవడానికి, కొంచెం పెద్దవి కాబట్టి హాల్స్లో అయితే బాగుంటుంది. ఇది కూడా ఇండోర్ ప్లాంట్. ఈ ప్లాంట్ పేరేంటి? అరేకా పామ్. అది వచ్చేసి చిన్న, ఇది వచ్చేసి పెద్దది. సో ఇవి మనం ఎక్కువ చూస్తూనే ఉంటాము చాలా మంది ఇళ్లలో. సో ఇది కూడా షోకేస్ ప్లాంట్. ఇది అవుట్డోరా లేకపోతే ఇండోరా? ఇది అవుట్డోర్ పెట్టుకోవచ్చు, ఇండోర్ పెట్టుకోవచ్చు. ఫెరన్. ఈ ప్లాంట్ పేరు వచ్చేసి ఫెరన్. నాకంటే ఎక్కువ పరుగు ఉంది, సో నేను నిన్నకి ఇచ్చేస్తున్నాను. ఫెరన్ ఏంటి, అవుట్డోర్ ప్లాంటా లేకపోతే ఇండోర్ ప్లాంట్? ఓకే, ఈ ప్లాంట్ పేరు వచ్చేసి రాపిక్స్ అంట. సో ఇది ఇండోర్, ఇండోర్ ప్లాంట్. ఇండోరా అవుట్డోరా? ఇది ఇండోర్ ప్లాంట్. అది ఇది ఇది సేమ్. ఓకే, ఈ ప్లాంట్ పేరేంటి? తమలపాకు. ఓకే, సో ఇది రెగ్యులర్ గా జనరల్ గా అందరు యూజ్ చేస్తారు కాబట్టి దీని ప్రైస్ ఎంత ఉంటుందండి? 150. Yes, 150 రూపాయస్ అంట. సో ఇది దేనికి కట్టారు ఇలా? మౌస్ స్టిక్ మేడం. ఇది మౌస్ స్టిక్. ఓకే, ఇది వచ్చేసి మౌస్ స్టిక్ అంట. సో మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, రెడ్ మార్చిన. సో ఇది ఇంకా హైట్ పెరుగుతుందా? ఇంకా ఎంత ఎంత పెరుగుతుంది? 6 ఫీట్ దాకా. ఇంకా 6 ఫీట్. మరి ఇంట్లో ఎలా? ఇంకా స్లోగా పెరుగుతుంది, స్పీడ్ గ్రోత్. ఓకే ఓకే ఓకే, ఇది ఇంకా 6 ఫీట్ పెరుగుతుందంట. ఇది ఇండోరా అవుట్డోరా? ఇండోర్. ఇది కూడా ఇండోర్ ప్లాంట్. ఓకే, సో దాని పక్కన ఉన్నవి గోల్డెన్ సైప్రస్. అది వచ్చేసి గోల్డెన్ సైప్రస్, అది కూడా ఇండోర్ ప్లాంట్. ఇది వచ్చేసి మనీ ప్లాంట్. ఇది అందరి ఇళ్లలో మనం చూస్తూనే ఉంటాము.
ఈ ప్లాన్ చూసారా మీరు? ఇవి ఎక్కువగా డెకరేషన్స్ లో మనం చూస్తూ ఉంటాము, నిజంగా చాలా బాగుంది. ఓకే, ఈ ప్లాన్ పేరు ఏంటండి? ఆంటోరియం. ఈ ప్లాన్ పేరు వచ్చేసి ఆంటోరియం అంట. చూసారా ఇక్కడ రెడ్ కలర్ లీవ్స్ తో లోపల ఒక చిన్న అదిలా వచ్చింది. వావ్, నైస్. దీని ప్రైస్ ఎంత ఉంది? ఇవి ఎక్కువ డెకరేషన్ కి వాడతారు కదా. ఈ రోజు జస్ట్ 350 రూపీస్ అంట. ఇది షోకేష్ కేనా లేకపోతే? షోకేష్ కే అంట ఇది కూడా. సో ఇది ఇండోరా లేకపోతే అవుట్డోరా? ఇండోర్. ఇది ఇండోర్ ప్లాంట్. సో ఆ ప్లాంట్ పేరు ఏంటండి? క్యాక్టస్ మేడం. క్యాక్టస్ చిన్నప్పుడు మన సైన్స్ బుక్ లో ఉండేవి ఇవి. ఇవేంటి కలర్ కలర్ ఉన్నాయి? ఇవి కూడా క్యాక్టస్. ఓకే, మామూలు బ్రహ్మ జంబుడు నాగ జంబుడు టైప్ లో అవి ఒక కలర్స్. ఇవి ఇంకా గ్రోత్ అవుతాయా? గ్రోత్ అవుతాయి. ఎంత వరకు అవుతాయి? 5 ఫీట్ దాకా అవుతాయి. 5 ఫీట్ దాకా అవుతాయా? ఓకే. అవి గుచ్చుకుంటే ఏమవుదా? ఏమవ్వదు. ఓకే, కొంచెం కేర్ఫుల్ ఉంటే సరిపోతుంది. అవి ఇంట్లో వాడడానికి ఓకేనా? ఇంట్లో పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చా? ఓకే ఓకే. ఏ ఇక్కడ చూసారా ఈ క్యాక్టస్ కలర్ఫుల్ గా ఉన్నాయి. ఒకటి ఎల్లో కలర్, ఒకటి రెడ్ కలర్, ఒకటి పింక్ కలర్, ఒకటి లైట్ ఎల్లో, బాగున్నాయి. ఈ దీని ప్రైస్ ఎంత ఉంటుంది? 200 రూపీస్. 200 రూపీస్ అంట. ఇది ఇంకా పెరుగు ఇంత అవుతుందా? ఇంత అవుతుంది అంట ఇంకా. ఇది ఈ బుష్ అనేది మొత్తం పెద్ద వచ్చేస్తుంది. అప్పుడు మనం పాట్ చేంజ్ చేసుకోవాలా? ఓకే. ఇవి ఎండిపోవడం లాంటివి, చచ్చిపోవడం లాంటివి ఏమైనా? ఎక్కువ అయిపోతే డల్ అయిపోతాయి. ఓ, ఈ ప్లాంట్ కి ఈ ప్లాంట్ కి వాటర్ ఎక్కువ అయితే డల్ అయిపోతాయి అంట. సో ఓన్లీ వీటికి వీక్లీ 2 టైమ్స్ మాత్రమే వాటర్ వేయాలంట. ఇదేంటి? పుదీనా లీఫ్ ప్లాంట్. పుదీనా లీఫ్ ప్లాంట్? ఇది కాదు, పుదీనా లీఫ్ ప్లాంట్. ఇది కూరలో వేసుకోవచ్చా? కూరలో వేసుకోకూడదంట. ఇది కూడా ఇండోర్ ప్లాంట్? ఇది ఇంకా పెరుగుతుందా? ఇంకెంత వరకు పెరుగుతుంది? ఇంకా 1 ఫీట్ అంటే ఎంత పెరుగుతుందా? ఓకే, అప్పుడు కూడా పాట్ చేంజ్ చేసుకోవాలా? వీటికి అవసరం లేదా? ఓకే. వీటికి ఏంటి ఇలా చిల్లులు ఉన్నాయి? మాస్టర్ ప్లాంట్స్ కి ఆటోమేటిక్ అవే వచ్చేస్తాయా? ఓకే, ఇది కూడా ఇండోర్ ప్లాంట్? ఇండోర్ ప్లాంట్. ఇదేం ప్లాంట్? లక్కీ బ్యాంబూ. దీనికి ఏంటి స్టెమ్ ఎంత థిన్ గా ఉంది? డార్క్ పెట్టండి, అంటే ఎక్కువ థిక్నెస్ ఎక్కువ లేదు. ఆహా, ఓకే ఓకే. ఈ ప్లాంట్ పేరేంటి? బ్రహ్మజమును. బ్రహ్మజమును. ఇవి దేనికి వాడతారు? ఇండోర్ కి. ఇది వచ్చేసి పీస్ లిలీ, ఇది కూడా ఫుల్ ఇండోర్ ప్లాంట్. సో ఇక్కడ ఉన్న అవి చూసేసాము, ఇంకా కింద కూడా ఉన్నాయి. సో అవి చూసి రెగ్యులర్ ప్లాంట్స్ అనుకుంటా. ఫస్ట్ అయితే వెళ్ళి ఒక లుక్ కేస్ వచ్చేద్దాం. వచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా జామకాయ చెట్లు అండ్ ఇంకా మందారం, దానిమ్మ, నారింజ, బత్తాయి, ఫ్రూట్స్ కూడా వీళ్ళ దగ్గర అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి. సో అక్కడ కలర్ కలర్ లీవ్స్ ఉన్నాయి. అవేంటి? సో అవి కూడా ఇంకా రెగ్యులర్ హైబిస్కస్, మందార, ఇంకా అవే ఉన్నాయి. ఇంకా కింద రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపించేస్తాను అందులో కూడా ఏమేమి కలర్స్ ఉన్నాయనేది. అండ్ ఇక్కడ వచ్చేసి కలర్ కలర్లో రోజ్ ఫ్లవర్స్, వావ్, వైట్, రెడ్, పింక్, ఎల్లో, ఆరెంజ్, లైట్ పింక్, డార్క్ పింక్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఇంకా అక్కడ మీకు పెద్ద పెద్ద ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి అన్ని అవుట్డోర్ ప్లాంట్స్. ఇవి పెద్ద పెద్దవన్నీ, ఇవి వచ్చేసి అన్ని అవుట్డోర్ ప్లాంట్స్ అయి ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ కలాతీయ, ఇందాక మనం చూసిన దాంట్లో ఇది ఇంకొక దురంత, తెలుగులో వీటిని దురంత అని అంటారంట. సో ఇవి వచ్చేసి ఇంకా మల్లెపూలు. చిన్న ఫ్లవర్ ఎంత పెద్దగా ఉంది చూడండి, స్మెల్ కూడా బాగున్నాయి. తులసి, మనకి ఎప్పుడైనా హెడేక్ వచ్చినప్పుడు జస్ట్ ఈ ఆకుని పేస్ట్ చేసుకొని అది ఇక్కడ హెడేక్ వచ్చిన చోట పెట్టుకుంటే హెడేక్ పోతుందంట. సో నేను ఇప్పుడు వినలేదు, ఫస్ట్ టైం వింటున్నా. ఇది మెడిసిన్ ప్లాంట్ అంట. ఇది నైస్. సో ఈరోజుకి వీడియో అయితే ఇదే. ఇంకా ఈ పూజ నర్సరీ వచ్చేసి ఫిలిం నగర్ లో ఫిలిం చాంబర్ ఆపోజిట్ లోనే ఉంది. మీకు ఫిలిం చాంబర్ రాగానే ఆపోజిట్ లో కనిపించేస్తుంది. అండ్ ఇంత ఓపికగా చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. నిజంగా చాలా ఓపికగా అన్ని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చాలా బాగా చెప్పారు. అండ్ అవి ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా వాడచ్చు అని కూడా మాకు చెప్పారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు వీడియో ఇది. సో
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. హాయ్, దిస్ ఇస్ తమన్. హాయ్, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్, ఐ యామ్ కశిష్ బోరా. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. హాయ్, దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.